श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रियः कांताय कल्याण निधये निधयेर्थिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय मंगलम मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलम। अंदर की नमस्कार। ई रोज मनम 2022 जनवरी मासंलो ఈ మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మనం. అప్పుడే మనకి 2022 సంవత్సరం వచ్చేసింది. మనం మాసాలు రోజులన్నీ గడిచిపోతున్నాయి. మరి ఆర్థికమైనటువంటి పరిపుష్టత, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాలు ఇవన్నీ కూడా మనకి ఆనందమయంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరంలో కూడా శుభాన్ని మాత్రమే పొందుకోవాలని, ఎటువంటి దుర్వ్యసనాలైనా దుర్లక్షణాలైనా వాటన్నిటికీ దూరం జరిగి తల్లిదండ్రుల యొక్క క్షేమాన్ని, తల్లిదండ్రుల యొక్క సౌఖ్యాన్ని మాత్రమే పొందుకొని ఆనందమయ జీవనాన్ని పొందుకుందాం. మంచి మిత్రులతో ఆనందాన్ని పంచుకుందాం, దుష్టులకి దూరంగా ఉందాం. అలాగే మద్యపానాన్ని పూర్తిగా నిషేధించుకుందాం. ఏ ప్రభుత్వం వాడెవడో, ఏ రాజకీయ నాయకుడో మద్యపాన నిషేధనం చేయాల్సిన అవసరం లేదు అన్న విషయంలో మనందరం ముందుగా ఉందాం. మరొక్కసారి మీ అందరికీ కూడా నా విజ్ఞాపన, రైతు సోదరులకి మీ యొక్క పరిధిలో ఎంతవరకు సహాయం చేయొచ్చో, వారికి ఎంతవరకు మనము ఉపయోగపడవచ్చు, వాళ్ళ అభివృద్ధికి మనము తోడ్పడవచ్చు అన్న విషయాన్ని ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. మీ అందరి ఆలోచనల్ని ఒక వేదిక మీద తీసుకొచ్చి మనం తప్పకుండా రైతుల యొక్క ఉన్నతోన్నత స్థానానికి మనం కృషి చేద్దాం. రైతులేంది మనకి పూట గడవదు అన్న విషయాన్ని గుర్తించండి. ఏది లేకపోయినా నడుస్తుంది, మనకి ఏది లేకపోయినా నడుస్తుంది. నీరు, ప్రకృతి వచ్చేటువంటి ధాన్యము, రైతన్న పండించే పంటలు మాత్రమే మనకి శుభాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. అలాగే రైతు సోదరులకి మరొకసారి విజ్ఞాపన, సేంద్రియ ఎరువులు మాత్రమే వాడతామని ప్రతిజ్ఞ చేయండి. తద్వారా మనకి ఆరోగ్యవంతమైన భవిష్యత్తు ఏర్పడుతుంది. మన యువతకి అది మంచి గమ్యాన్ని పొందుకునే ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే బలమైన ఆహారం తిన్నవాడికి మంచి ఆలోచనలు వస్తాయి, మంచి పదార్థాలు తిన్నవాడికి మంచి ఆలోచనలు వస్తాయి. అటువంటి మంచి వ్యక్తుల ఆలోచనలు శుభాన్ని మాత్రమే కలిగిస్తాయి. ప్రపంచంలో మన తెలుగువారు ఒక్కొక్క సంస్థల్లో, విదేశాలలో చైర్మన్లుగా, సీఈఓలుగా ఉంటున్నారు. వారందరినీ కూడా అభినందిస్తూ అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని గుర్తించండి. తొందరపాటుతనంతో, అవివేకంతో, ఆవేశంతో తప్పుడు మార్గంలో వెళ్ళే ప్రయత్నాన్ని చేయకండి. అలాగే ముఖ్యంగా జ్యోతిష్య అంశాలన్నీ కూడా సూచక శాస్త్రం అన్న విషయాన్ని గుర్తించండి. జ్యోతిషాస్త్రము సరైనటువంటి దృక్పథంతో అర్థం చేసుకోగలిగితే అనేక రకాల ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార ఆనంద యోగాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజున ఈ పని చేయవచ్చును అన్నప్పుడు ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో మనం ఆ పని చేయవచ్చు. ఈ పని చేయకూడదు అంటే దానిలో నష్టం వస్తుందనో, ప్రమాదం జరుగుతుందో నా ఉద్దేశం. కాబట్టి మీరు ఆ పని చేస్తున్నప్పుడు, తప్పనిసరిగా పని చేయాలనుకున్నప్పుడు ఏ ఒక్క అమ్మవారి శ్లోకమో అయ్యవారి శ్లోకమో చదువుకొని మనం వెళ్ళినట్టయితే ఆ కార్య సాధన కూడా మనకి అనుకూలంగా మారవచ్చును. ఇవి ఒక గణిత శాస్త్ర అధ్యయనం ద్వారా గ్రహాల యొక్క గమనాన్ని అనుసరించి మనం చెప్పేటువంటి ఫలితాలు. అలాగే స్టాక్ మార్కెట్లో కానీ ఇతరత్ర విషయాల్లో కూడా ఆ గ్రహాల యొక్క అనుకూలతను బట్టి చెప్పే ప్రయత్నం చేస్తాం మేము. ఇది గోచార ఫలితాలు 60% వరకు మాత్రమే మీకు అన్వయించుకోండి. జన్మజాతకంలో 90% మీకు అనుకూలంగా ఉంటాయి. తప్పుడు మార్గంలో జాతకాలు చెప్పేవాళ్ళని, మూఢనమ్మకంతో మిమ్మల్ని మోసం చేసేవాళ్ళని నమ్మకండి. చెంబులో మీ నగలు పెడితే మూడింతలు అవుతాయి, నమ్మకండి. చేతిలో గవ్వలు పెట్టుకొని, నిమ్మకాయలు పెట్టుకొని 1 కోటి రూపాయలు వస్తాయి, నమ్మకండి. దవడకి శూలం గుచ్చుకోండి, మీకు మంచి జరుగుతుంది, నమ్మకండి. తప్పుడు మార్గంలో నగ్నంగా కనబడండి, మీ రోగనాశనం తగ్గిస్తాను, నమ్మకండి. దొంగ బాబాలు నమ్మకండి. తప్పుడు మార్గంలో వెళ్ళకండి. అనవసర విషయాల్లోకి జోక్యం చేసుకోకండి. మీ కుటుంబ రహస్యాల్ని వెల్లడించకండి. తద్వారా మీకు అనుకూలత ఉంటుంది. ఆత్మస్థైర్యంతో మనం చేసేటువంటి పనిలో ప్రశస్తతని, అంటే పర్ఫెక్షన్ని, జ్ఞానాన్ని, ఆ గ్రహాల యొక్క అనుకూలతని పొందుకొని మనం చేసే పనిలో శుభం కానీ లేదా ఇబ్బందులు కానీ తెలియజేసేది జ్యోతిషశాస్త్రం. కాబట్టి తప్పకుండా మీరు జ్యోతిష శాస్త్రాన్ని నమ్మవలసిందే. జన అజ్ఞాన వేదికల వాళ్ళు, గోక్కునే బాబులు, ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరైనా సరే శాస్త్రం గురించి అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడకూడదు. అలాగే మన కామెంట్స్లలో కూడా నువ్వు చెప్పేవేవి నాకు పర్ఫెక్ట్గా లేవు అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. నేను
ज्योतिष అంశాలను ఎలా పరిశీలించాలి, గోచారంలో గ్రహాలు ఏ స్థానం ఉంటే బలాలు ఉంటాయి అన్న విషయాన్ని మీకు ఎదురుకు చెప్పాను మొన్న. ఆ మధ్య మీకు గురుడు కుంభరాశికి మారినప్పుడు ఏ రాశిలో ఉంటే మంచిది అనే విషయం చెప్పాను. అలాగే ఆయా గ్రహాలు ఆ రాశిలో ఉన్నప్పుడు చే ఫలితాలు మాత్రం చెప్పబడుతోంది. అలాగే మాసవారి ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ లేదా రోజువారి ఫలాలు కూడా ఆ రోజువంటి గ్రహాలకు గమనం ప్రకారంగా చెప్పబడుతోంది. జన్మజాతకంలో మీకు 90% రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా. ఆ విషయం అర్థం చేసుకోండి. అలాగే దుప్పటి కప్పుకొని పడుకున్న వాళ్ళకి చదువులో పాస్ అయ్యే అవకాశం లేదు. ఉద్యోగ బాధ్యసరిగా చేయకుండా ఉద్యోగంలో మీరు ఉన్నత స్థితి పొందుకోలేరు. కార్యసిద్ధిని పొందుకోవాలి. మనం చేసే పనిలో ఆనందాన్ని, మనం చేసేటువంటి పనిలో పరిపక్వతని, మనం చేసే పనిలో పరిపూర్ణ ఫలాన్ని పొందుకునే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం వినా నా కార్యం, ప్రయత్నం లేకుండా ఏ కార్యం సిద్ధించబడదు అన్న విషయాన్ని గుర్తించండి. పుణ్యస్థానాలు, దానాలు, ధర్మాలు, యజ్ఞయాగాది కృతులు ఇవన్నీ చేసే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. కాబట్టి ఈ విషయాన్ని మేము దృష్టిలో ఉంచుకుంటారని, నేను చెప్పినటువంటి విషయాన్ని అవగతం చేసుకున్నంతే, లేదో మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు, సొల్లు చెప్తున్నారు అని మాట్లాడేవాడికి మర్యాదగా ఉండదు అని చెప్తున్నాను నేను. సొల్లు చెప్పట్ల విషయ పరిజ్ఞానం తెలుసుకోవడానికి చెప్తున్నాను నేను. ఈ మర్యాదను గుర్తించగలిగితే, మీరు మర్యాదస్తులైతే స్వీకరించండి, అమర్యాదస్తులైతే దాన్ని నా నుంచి నా ఛానల్ నుంచి మీరు అన్సబ్స్క్రైబ్ అయిపోవచ్చు, ఏం పర్వాలేదు నాకు. పూటకు గతి లేక నేను జాతకాలు చెప్పడం లేదు. నా ఇంటి ముందు కానీ నా వీధిలో కానీ నా బోర్డు ఉండదు. నా మాట నచ్చిన వ్యక్తులు, నేను చెప్పిన విషయాలు అనుకూలంగా అయిన వ్యక్తులు మాత్రమే నా దగ్గరికి వస్తారు. నేనుండేది మధురా నగరం, భాగ్యనగరంలో ఉంటాను, అమీర్పేట దగ్గరలో, B Block 36 విజయ సత్య అపార్ట్మెంట్స్. ఎవరికైనా ఏదైనా సందిగ్ధాలు, సందేహాలు ఉంటే నన్ను ఎదుర్కోవాలనుకుంటే ప్రత్యక్షంగా రావచ్చు, ఏమి భయం లేదు నాకు. ఈ విషయాలందరూ మీరు గుర్తిస్తారని, శాస్త్రం ఎప్పుడు కూడా ఉన్నతమైనది, దాన్ని అర్థం చేసుకొని మన వైపు తిప్పుకొని మనం ఏదైనా చేయగలిగితే, దాన్ని పాటించగలిగితే శుభకరం, మంగళప్రదంగా ఉంటుంది. అంతే తప్ప ఈ రాశి వల్ల నాకు ఇష్టము, తులారాశి అంటే కోపము, కుంభరాశి అంటే ప్రేమ, మేషరాశి అంటే నాకు అసహ్యము, నాకు అలాంటివి లేవు. నా కుటుంబ సభ్యులందరూ కూడా చాలామంది ఉన్నాం మేము, అందరం కూడా 12 రాశుల్లో ఉన్నాం మేము. అలాగే కొద్దిమంది ఆకతాయి విధవలు, కుటుంబం మొత్తం కూడా మీరు ఇందులో ఉన్నారా? ఒరే, నేను చేసే పని మంచి సనాతనమైనటువంటి పని చేస్తున్నాను నేను. అందులో నా కూతుళ్ళు ఒక సౌందర్యలహరి శ్లోకాలు, ఒక లలితా సహతన పారాయణ చేస్తున్నప్పుడు నీ తల్లి, నీ చెల్లి కూడా దాన్ని ఆస్వాదిస్తున్నారు. అటువంటి విషయాలు కూడా మీరు తప్పుడు మార్గంలో మాట్లాడే వాడికి నా యొక్క మిత్రులే చెప్పుతో సమాధానం చెప్తారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను దేనికి భయపడను, భయపడే వ్యక్తిత్వం నాకు లేదు. శాస్త్రం ఇటువంటి విషయాలు స్పష్టంగా చెప్పగలుగుతుంది. చెప్పాను చాణక్యులు లాంటి చెప్పాను చాలాసార్లు. ఇది నా పద్ధతి, ఇది నా యొక్క ధర్మము కూడా. కాబట్టి మీరందరూ కూడా సవినీయంగా ఇవన్నీ కూడా మీకు చెప్పేందుకు, ఎందుకంటే జ్యోతిషాస్త్రంలో ప్రధానమైన కొన్ని విషయాలు ఉంటాయి. ఆ విషయాలందరూ కూడా మీకు చెప్పడం వరకు మాత్రమే నేను చేసే ప్రయత్నం. తెలియని విషయాలు ఉంటే ఇంకా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నేనేం పూర్తిగా నిష్ణాతను చెప్పట్లా, ఇంకా నేర్చుకునే పరిజ్ఞానం నాకుంది. ఇలా చెప్తూ నేను ఇంకా వేరు పుస్తకాలను కూడా తిరిగేసి చదువుకునే అవకాశం ఉంటుంది. అండ్ అందరిలాగే 80,000 పుస్తకాలు చదవనండి, ఏదో ఒకటి రెండు పుస్తకాలు చదివి నేను నా జ్ఞానాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ విషయాలందరూ కూడా మీరు గుర్తిస్తారని, నా యొక్క జ్యోతిష్య విషయాలన్నీ కూడా మీరు అవగతం చేసుకుంటారని, శుభమైనటువంటి ఆనందాన్ని ఈ 2022లో మీరు అనుకున్నటువంటి అన్ని శుభయోగాలు, విద్య, ఉద్యోగ, వ్యాపార, ధర్మమైనవి మాత్రమే మీకు కలగాలని, ధర్మమైనవి మాత్రమే అని నొక్కి ఒక్కాణిస్తున్నాను, మీకు కలగాలని, ఆనందమే జీవనం పొందాలని ఆశిస్తూ, సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ. అందరికీ నమస్కారం. జనవరి మాసంలో అత్యంత ఆనందమైనటువంటి రాశి ఏదంటే మీనరాశి అని చెప్పవచ్చు. ఒకటి రెండు రాశుల వారికి అద్భుతమైనటువంటి అన్ని విషయాలు లాభాలు. ఏమండి, ఈసారి కనుక అన్ని విషయాలు నాకు లాభం కలగకపోతే మీ సంగతి చూస్తా, మీ అంత చూస్తా అని కామెంట్ చేయకండి. మీ జన్మజాతకంలో 90% ఇబ్బందికరంగా ఉండవచ్చు, బట్ గోచార ఫలితంలో ఖచ్చితంగా మీకు 60% అనుకూలవంతమైన ఫలితాలే ఉంటాయి. కాబట్టి రాశి వారికి అన్ని రంగాలలో కూడా ప్రతి వారం, మొదటి వారం, రెండో వారం, మూడో వారం, నాలుగో వారం అద్భుతమైన శుభ ఫలితాలే. నెగిటివ్ ఫలితాలు ఏవా అంటే, రోజువారి ఫలితాలలో 10 రోజులు నెగిటివ్ ఉండొచ్చు. మొదటి వారంలో 2 రోజులు, రెండో వారంలో 5 రోజులు, మూడో వారంలో 1 రోజు, నాలుగో వారంలో 2 రోజులు ఉండవచ్చు. నేను కాదనట్లేదు, కానీ ఈ మాసం మొత్తం కూడా ఓవరాల్గా చూసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం. కార్య సాధన, విద్యార్థిని, విద్యార్థులకి ఉత్తమ విద్యాభివృద్ధి, ఉత్తమ విద్యార్థిగా అవార్డు అందుకునే అవకాశం, పోటీ పరీక్షల్లో విజయం సాధించగలిగే అవకాశం. ఏ వారమైనా సరే మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో పాల్గొనండి, లాభము గ్యారంటీగా ఉంటుంది. తప్పకుండా మీకు 95% బెస్ట్ పర్సెంటేజ్ వస్తుంది. మీకు ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, సిపిఎల్ లాంటి ఏదో ఎగ్జామ్స్ ఈ మధ్య కొత్తగా వచ్చాయి, దాని గురించి నేను కూడా తెలుసుకోబోతున్నాను. ఆ పరీక్షల్లో కానీ, అంటే విదేశాలకు వెళ్ళే పరీక్ష, అది కూడా సిపిఎల్పిఓ సంథింగ్ ఏదో ఉంది, సో అటువంటి పరీక్షల్లో కానీ ఇతరత్ర పరీక్షల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకుంటారు. ఇక ఎకడమిక్ ఎడ్యుకేషన్లో, అంటే లా కానీ,
ఎంబీఏ సిఏ లాంటి పరీక్షల్లో గ్రూప్స్ పరీక్షల్లో లాంటి వాటిల్లో కూడా మీరు ఉత్తమ శ్రేణిలో విద్యార్హత సాధించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే ఈ 4 వారాల్లో కూడా మీరు మద్యపాన సేవన, జూదము, బెట్టింగ్లలో ఆట ఆడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సరే, బెట్టింగ్లు అంటే మీ అదృష్టం ఆధారపడింది, పెద్దవాళ్ళు చెప్తారు, దాన్ని ఫాలో అవుతారు, ఓకే రైట్, దానిలో డబ్బులు వస్తున్నాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కూడా డబ్బు సంపాదించే అవకాశం ఉంది, అంటే విపరీతమైన ధనయోగం ఉంది. కాకపోతే మద్యపాన సేవన చేశారు కదా, కాస్త బయటికి రాకండి. ఎక్కడైతే మీరు అనుకున్నటువంటి చిత్త ఆనందాన్ని పొందుకుంటున్నారో ఆ ఆనందాల్లోంచి అక్కడే ఆనందాన్ని అనుభవించండి, బయటకు రాకండి, అది మీకు ప్రమాదం కలిగిస్తుంది. ప్రమాదం లేదన్నారు కదా, ప్రమాదం లేదని చెప్పేసి ఫూట్గా మందు కొట్టి బయటకు వస్తే ప్రమాదం కదండి, మస్తిష్కం పాడైపోద్ది కదా. కాబట్టి కాస్త ఆలోచన చేయండి. సో అందుకే అంటే ఆనందం అనేది ఎక్కువ ఉంది, విలాసవంతమైన జీవనం ఉంది, విహారయాత్రలు ఉన్నాయి, వేరు వేరు దేశాలకి, వేరు వేరు రాష్ట్రాలకి మీరు వెళ్ళి ఆనందాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి, అప్పు ఇవ్వచ్చును, పుచ్చుకోవచ్చును, కానీ ఎంతవరకు పరిధి పరిమితి అనేది చూసుకొని ఆలోచించేయండి. పెద్దవాళ్ళతో మమేకమవుతారు, పెద్దల అంగీకారాన్ని పొందుకునే ప్రేయస్త్రీలు భార్యాభర్తలుగా మారే అవకాశం, భార్యాభర్తలకి అన్యోన్య దాంపత్య జీవనం, అన్యోన్య దంపతులకి సత్సంతాన పుత్ర సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం, అలాగే కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, రోగనాశనం, రుణ విమోచనం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యాన్ని పొందుకోవడం, గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు లాభాన్ని కలిగించడం, వివాదాస్పదమైనటువంటి అంశాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి చక్కని ఆనందకరమైన జీవనాన్ని పొందుకుంటారు, అలాగే విదేశాల ప్రయాణ లాభాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి అన్ని రకాల విద్యలు విదేశాల్లో కూడా అనుకూలంగా మారబోతున్నాయి, మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం. అక్కడ విద్యార్థులకి విద్య పూర్తయిన తర్వాత విదేశాలలో తప్పనిసరిగా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. గ్రీన్ కార్డ్ పిఆర్ కోసం తప్పకుండా ఈ మాసంలో అప్లై చేయండి, తప్పనిసరిగా మీకు ఉద్యోగం వస్తుంది, తప్పకుండా మీకు వీసా అనుకూలత ఉంటుంది, గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశాలు ఉంటాయి. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి శుభయోగాల పరంపర, ఆనందం, ధనయోగం. జ్యోతిష పండితులకి ముఖ్యంగా పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, ఏదైనా అవార్డు పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఒక గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో అందరి ఆదరాభిమానాలను పొందుకునే అవకాశం, ఇంట్లో కూడా అన్ని బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించగలిగే అవకాశం, కృత్రిమ సహజమైన సత్సంతాన వార్త కూడా పొందుకుంటారు. పోగొట్టుకున్న ఉద్యోగం కానీ, పోగొట్టుకున్నటువంటి ధనము కానీ, పోగొట్టుకున్న వస్తువు కానీ పొందుకుంటారు. నూతన వాహన యోగము, ఆటోమొబైల్ రంగంలో వ్యాపార లాభము, డ్రైవర్లకి వాహన యజమానులుగా మారే అవకాశాలు, ఉప్పు వ్యాపారము లాభాలు గడించవచ్చు, రైతులకి బ్రహ్మాండమైనటువంటి పంట దిగుబడి, అమ్మకం కొనుగోలు వల్ల కూడా రైతుకి బ్రహ్మాండమైన ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు, మద్యపానము, హోటలు, పెట్రోలియము, నూనె ఉత్పత్తులు, గృహ నిర్మాణ, భూ లావాదేవీల్లో, వ్యాపార రంగంలో అనుకూలవంతమైన శుభయోగాల పరంపర. దర్జీ పని చేసేవారికి లాభాలు బలంగా ఉన్నాయి, టెక్స్టైల్స్ వ్యాపారంలోనూ, చేనేత కార్మికులకి శుభయోగాల పరంపర, రాజకీయ రంగంలో మంచి ఎదుగుదల, ఉన్నత పదవి ప్రాప్తి చెందిన అవకాశం, ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి మారడం వల్ల మీకు మంచి పదవి పొందుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆనంద ఐశ్వర్య శుభయోగాల పరంపర, లాటర్ల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందిన అవకాశం, స్టీలు, ఐరను, అలాగే ఇసుక ఇటుక వ్యాపారం వారికి బాగా లాభాలు గడించవచ్చు. సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, నటీనటులుగా, అలాగే దర్శక నిర్మాతలుగా, బుల్లితెర నటులకి శుభయోగాల పరంపర, ఇలా సినిమా రంగంలో కూడా వ్యాపారాన్ని పొందుకునే అవకాశం, డిస్ట్రిబ్యూటర్లకు కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సోదరుల మధ్య అనుకూలత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్థిరాస్తుల పంపకాలను అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. బ్యాంకుల నుంచి రావాల్సిన లోన్స్ అన్ని కూడా శాంక్షన్ అవుతాయి, ఇవ్వాల్సిన రుణాలను కూడా తీర్చేసుకునే అవకాశాలు, కోర్టు విషయాల్లో అనుకూలవంతమైన వార్తలు పొందుకోవడం శుభకరంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అత్యంత అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి కూడా ఉంటుంది. అన్ని రకాల వ్యాపార లావాదేవీలు లాభాలు పొందుకుంటారు. మత్స్యకారులకు కూడా మత్స్య సంపద ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఈ మాసం, ప్రతి మాసం అష్టైశ్వర్య ఆనంద శుభయోగాల పరంపర పొందుకోవాలని ఆశిస్తూ, సర్వే దిన సుఖినో భవంతు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, న్యాయేన మార్గేణ మహిం మహేషా, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు.